నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముందుకు వెళుతున్నారని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శ్రవంతి అన్నారు. రూరల్ ప్రాంతంలో ఎంపీ ఆదాలతో కలిసి ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి అండగా నిలవాలని ఆమె కోరారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నందుకు, అన్ని రాష్ట్రాలు కూడా చూసే విధంగా ఉన్న ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఆడబిడ్డకు కూడా ఒక ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనే ఒక ఇదితోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరికీ తెలిసిందే. అదే విధంగా రూరల్కి వస్తే గత 6 నెలల నుంచి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, అన్ని డివిజన్స్ లో ఎక్కడైతే సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇతర సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించి ఒక అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఒక ఆలోచనతో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారని అందరికి కూడా తెలియజేస్తూ, దీన్నంతా కూడా మనం అందరం కూడా గమనించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు అందచేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో మనం చూపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ